నిమ్మదాల వలస నియోజకవర్గం పొందూరు మండలంలో పలు అభివృద్ధి పథకాలకు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. ముందుగా తోలాపి గ్రామంలో జగనన్న కాలనీలో ఇల్లు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా మాజీపేట గ్రామంలో సుమారు 13 లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. జగనన్న పచ్చతోరణం వనహారం కార్యక్రమంలో భాగంగా రాపక్క గ్రామం నుండి కుమ్మరి కాలనీ వరకు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. చివరిగా పొందూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద వికలాంగులకు ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. విమర్శించే ప్రతి ఒక్కరూ 100 మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించి సహజ ప్రాణవాయువుని పెంచే పరిస్థితుల్లోకి వాళ్ళు ఉంటే వాళ్ళు విమర్శించే ప్రతి ఒక్కరూ పెంచమనండి, పర్యావరణాన్ని పరిరక్షించమనండి, మానవ జాతిని రక్షించమనండి. కాకపోతే నేనేమంటున్నానంటే ఆ విమర్శించే వారికి నాటి పర్యావరణాన్ని పరిరక్షించి అది కాదయా ఇదే కాబట్టి నేను ఆ విమర్శకులకి నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను. నేను తెలియజేస్తాను.